మంత్రి గారు జగన్ అన్న ఆశీస్సులతో 3 సంవత్సరాలుగా మంత్రిగా ఈ రోజు మళ్ళీ ఈ 3 సంవత్సరాల పాటు అనేక కారణాల వల్ల అంత జనాల్లో గాని నా కార్యకర్తలకు గాని ఎప్పుడూ కూడా టైం అనేది తక్కువ ఉండటం వల్ల గతంలో కన్నా కూడా అందుబాటులో తక్కువ ఉండటం జరిగింది ఇంకా నుంచి నిత్యం ఏదైతే గతంలో లాగా నిత్యం ఎప్పుడు కూడా పొద్దున సాయంకాలం ప్రజలోనే ఉంటూ జగన్మోహన్ బలోపేతం చేసుకున్న కార్యక్రమం భాగంగా 3 సంవత్సరాలు పెద్దగా ఒకటి వర ముఖ్య నాయకులు కలిసాను తప్ప ప్రతి ఒక్క కార్యకర్తని మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో నాకు 28 వార్డులు ప్రతి కార్పొరేటర్ విజయాన్ని కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తని అందరినీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మంచి ముహూర్తం చూసుకొని డోర్ టు డోర్ కార్యక్రమాన్ని కూడా ప్రతి గడపకి ఎక్కే కార్యక్రమం కూడా ప్రారంభించబోతా ఉన్నాం ప్రతి ఒక్కరి కూడా అందరినీ కూడా మా కార్యకర్తలు అందరం కూడా 28 డివిజన్లకు సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కలుపుకునే కార్యక్రమం చేయబోతా ఉన్నాం రేపు సాయంకాలం 5:30కి ఈ ప్రాంతంలో అదిగా ఆదివారం కాబట్టి మామూలుగా అయితే వీక్డేస్ పెట్టుకునేవాడిని కానీ ఆదివారం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది జనాలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో పబ్లిక్ కూడా కన్వీనియన్స్గా తక్కువ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంచాలని చెప్పి ఆదివారాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది సో మా వాళ్ళు కూడా పనులు గిన్నెలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివారం అయితే కొంచెం పని ఒత్తిడి తక్కువ ఉంటుంది కార్యకర్తలకి నాయకులకి అందరికీ అందులో భాగంగా చేసుకుంటూ కార్యక్రమాన్ని చేసుకొని అలాగే మా అందరి కార్యకర్తలకు కూడా తర్వాత భోజన కార్యక్రమం పెట్టుకొని ఒక మందిరం కూడా కలిసి చేసుకునే ఈ ఒక కార్యక్రమం సో అదేవిధంగా ముస్లింలు కూడా రంజాన్ పండుగ ఉంది వాళ్ళకి కూడా ఒక పక్కనే 6:30 తర్వాత వాళ్ళకి కూడా ఉండరు వాళ్ళకి కూడా ఇఫ్తార్ అనేది ఉంటుంది వాళ్ళకి కూడా ఇఫ్తార్ కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద ఎత్తున కూడా కార్యకర్తల కార్యక్రమం చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం దయచేసి దీన్ని ఇంకో రకంగాను ఇది నా కేవలం నా నియోజకవర్గంలో నా కార్యకర్తలతో చేసుకుంటున్న కార్యక్రమం పక్కన ఏ నియోజకవర్గం నుంచి కూడా ఎవరిని కూడా పిలవట్లేదు దాన్ని మళ్ళా ఇంకో రకంగానో ఏదో ఇది బల ప్రదర్శననో ఇంకో నా నియోజకవర్గం 100కి 100% నా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నా కోసం జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడిన వాళ్ళు నా గెలుపు కోసం కష్టపడిన వాళ్ళు నా 28 మంది కార్పొరేటర్ కోసం గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తని పిలిపించుకొని ముందు నాకు అవకాశం లేదు ఈరోజు కొంచెం టైము అంతా కూడా ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చిచ్చే కార్యక్రమం చేస్తున్నాను తప్ప దయచేసి పత్రికా మీడియా వాళ్ళందరికీ కూడా ఇది కాంట్రవర్సీగా ఎందుకంటే వాళ్ళనో వీళ్ళనో పిలుచుకోనో కాదు ఇది నా నియోజకవర్గం నా కార్యకర్తలకు సంబంధించిన కార్యక్రమం ఇది నేను వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే చెప్పాను కార్యకర్తలు 2-3 రోజుల్లో కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటాను 2-3 రోజుల్లో కార్యకర్తలు మీటింగ్లో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తానని చెప్పి స్పష్టంగా నేను చెప్పాను దాంట్లో అనుబంధంగానే ఆదివారం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది నెల్లూరు నగరంలో రద్దీగా ఉండి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి పెట్టుకున్న ఈ కార్యక్రమం దయచేసి దీన్ని మళ్ళీ రకరకాల తీయొద్దని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక సార్లు చెప్పాం ఆయన మా అందరికీ కూడా సైనికుడిగా పనిచేస్తాం అని అప్పుడు చెప్పాం ఇప్పుడు చెప్పాం మా అందరికీ కూడా ఎవరి అన్నయ్యని కూడా నాకు వరకు ఆయన దైవంతో సమానం ఎప్పుడు కూడా ఈరోజు ఆయన వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను మంత్రైనయన మరోసారి చెప్తాను కాబట్టి ఇది మా యొక్క పెద్ద చిన్న కార్యకర్తలందరి 3 సంవత్సరాల పాటు నాతో మంత్రిగా ఉన్నప్పుడు నాతో కష్టాల్లో ఉన్నవాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇది చేసుకునే కార్యక్రమం చేస్తాను చెప్పాను కదబ్బా నేను ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పా 2-3 రోజుల్లో పెడతానని నేను ప్రెస్ మీట్ నాకు తెలిసి మంగళవారం పెట్టా ఈరోజు నేను శనివారం ఇక్కడ కానీ నేను పెడితే మీరే రాస్తారు ట్రాఫిక్లో పెట్టారని కాబట్టి మీరందరూ చెప్పండి ఆదివారం నెల్లూరు నగరంలో అన్ని అంగళ్ళు మూసేసి ఉంటాయి షాప్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి నేను ముందే అందరికన్నా ముందే చెప్పా నా కార్యక్రమంలో అందరికన్నా ముందు చెప్పిన కార్యక్రమం ముందు పెట్టిన కార్యక్రమం మీ అందరికీ కూడా తెలుసు నేను పర్మిషన్కి కూడా మామూలుగా నేను అధికారంలో ఉన్నప్పటికీ కూడా అది కూడా పర్మిషన్ లెటర్ కూడా 3 రోజుల ముందే నేను లెటర్ ఇచ్చిన ఎక్కడా కూడా ఎవరో పెట్టుకున్నారని చెప్పి నేను పెట్టుకోలే
అందరికన్నా ముందే నేను ఎందుకంటే మళ్ళీ మీరు ఏదోదో రాసి ఆలు పెట్టారు కాబట్టి ఇల్లు పెట్టారు కాబట్టి బల ప్రదర్శన కాదు, నా నియోజకవర్గంలో నా కార్యకర్తలు పెట్టుకుంటే బల ప్రదర్శన ఎట్ అవుతుంది? నేనేం ఎక్కడో నియోజకవర్గాలను తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని బల ప్రదర్శన చేయట్లా, నా ఒక నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే చేస్తా ఉన్నాను. ఏమి చెప్పలేదబ్బా, ఎందుకు చెప్తారు? నా కార్యక్రమం కార్యక్రమం చేసుకోండి, ఎందుకు చెప్తారు? ఎవరి కార్యక్రమాలు వాళ్ళు. ఒకే నియోజకవర్గంలో ఒక కార్యక్రమం చేయమంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కసారి సేమ్ డేట్స్ క్లాష్ అవుతాయి, దానికి దీనికి ఏం సంబంధం ఉంది? పట్టుకున్నా.